అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 ఇంగ్లీష్ సిలబస్ అనేది మనం చూస్తున్నాం. అందులో ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 1, ఇందులో గ్రామర్ యూనిట్ 3 వచ్చేసరికి ఇందులో ఉన్న ప్రిపోజిషన్స్ ఏమని చూసారా, అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక ప్రిపోజిషన్స్ లిస్ట్ అండి, దీన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని కూడా అంటారు. అంటే ఇక్కడున్న ఏదైతే అబైడ్ ఉంది చూసారా, దాని తర్వాత ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ బై అనేది రావడం జరుగుతుంది. అబైడ్ బై, ఆబ్సెంట్ ఫ్రమ్, అబ్స్టెయిన్ ఫ్రమ్, ఆబ్సెంట్ ఫ్రమ్ స్కూల్, ఆబ్సెంట్ ఫ్రమ్ కాలేజ్, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఆల్కహాల్ ఇట్లా అనమాట. జనరల్ అడుగుతారు ఆబ్సెంట్ డాష్ స్కూల్, ఫ్రమ్ రాయాలి, అబ్స్టెయిన్ డాష్ ఆల్కహాల్ అని అడుగుతారు ఫ్రమ్. ఈ విధంగా యాక్సెప్టబుల్ తర్వాత ఎప్పుడు టూ వస్తుంది, యాక్సెస్ టూ వస్తుంది, అకంపనీడ్ బై, షీఈస్ అకంపనీడ్ బై హర్ ఫాదర్, ఆ విధంగా వస్తుంది. ఎక్యూజ్ ఆఫ్, ఎక్యూజ్ తర్వాత ఆఫే వస్తుంది, అకస్టమ్ తర్వాత టూ వస్తుంది, అక్వైంటెడ్ విత్, అక్వైంటెడ్ తర్వాత ఎప్పుడు కూడా విత్తే వస్తుంది, తర్వాత అడాప్ట్ టూ, అడాప్ట్ తర్వాత టూ వస్తుంది అనమాట. నెక్స్ట్ అడిక్టెడ్ టు, అంటే అడిక్టెడ్ టు అంటే బానిస అవ్వడం, అడిక్టెడ్ టు ఆల్కహాల్, అడిక్టెడ్ టు స్మోకింగ్, ఈ విధంగా అనమాట. అడ్జసెంట్ టు అంటే పక్కన అని, అడ్మిట్ టు అంటే అడ్మిట్ చేసుకోవడం, హీఈస్ అడ్మిటెడ్ టు హాస్పిటల్. ఎఫ్రైడ్ ఆఫ్, షీఈస్ ఎఫ్రైడ్ ఆఫ్ కాక్రోచెస్. ఎఫెక్టెడ్ బై, ఎఫెక్షన్ ఫర్, ఎఫెక్షన్ ఫర్ అంటే ప్రేమ కలిగి ఉండడం, వాత్సల్యం చూపించడం. ఎఫెక్షన్ ఫర్, అఫ్లిక్టెడ్ విత్ అంటే బాధపడడం, ఎయిమ్ ఎట్ అంటే గురి చూడడం, అలామ్డ్ ఎట్ అంటే అలామ్ హెచ్చరిక చేయడం, ఎలైట్ ఫ్రమ్ అంటే దిగడం అనమాట, ఎలైటెడ్ ఫ్రమ్ హెలికాప్టర్, ఈ విధంగా అనమాట. తర్వాత అమేజ్డ్ ఎట్, ఎమే హీజ్ షీఈస్ అమేజ్డ్ ఎట్ టైగర్ అంటే ఆశ్చర్యపోవడం. యాంగ్రీ విత్, హీఈస్ యాంగ్రీ విత్ హర్, హీఈస్ యాంగ్రీ ఎట్ హర్ బిహేవియర్. జనరల్గా ఏంటంటే యాంగ్రీ విత్ అంటే పర్సన్ గురించి చెప్తున్నాం అనుకోండి, ఒక పర్సన్ హీఈస్ యాంగ్రీ విత్ హిజ్ హీఈస్ యాంగ్రీ విత్ ఫాదర్, ఓ పర్సన్ గురించి చెప్పేటప్పుడు యాంగ్రీ విత్ వస్తుంది. అలా కాకుండా లక్షణం గురించో లేకపోతే పర్సన్ కాకుండా వేరే విషయాలైతే షీఈస్ యాంగ్రీ ఎట్ దట్ ఇన్సిడెంట్ అను, ఆ విధంగా వస్తుంది అనమాట. హీఈస్ యాంగ్రీ విత్ హిజ్ ఫాదర్, పర్సన్ వచ్చేటప్పుడు యాంగ్రీ విత్, అలా కాకుండా ఇష్యూ వచ్చినప్పుడు ఎట్. అలానే అనాయిడ్ కూడా, అనాయిడ్ అంటే విసిగించబడ్డం, అనాయ్ పర్సన్ ఉన్నప్పుడు విత్, పర్సన్ కాకుండా ఇష్యూ అయినప్పుడు ఎట్ అనమాట. తర్వాత యాంగ్షియస్ అబౌట్, అపాలజైజ్ టు క్షమాపణ చెప్పడం అనమాట, అపాలజైజ్ టు, అపాలజైజ్ ఫర్ సంథింగ్, అలా కాకుండా ఇష్యూ అయితే ఫర్ అనమాట. షీఈస్ షీ అపాలజైజ్ ఫర్ హర్ మిస్కండక్ట్, ఆ విధంగా. అప్పీల్ టు, అప్పీల్ తర్వాత కూడా టూ వస్తుంది. అప్లికబుల్ టు, అప్లై ఫర్, అప్రూవ్ ఆఫ్, యాప్టిట్యూడ్ ఫర్ అంటే అభిరుచి కలిగి ఉండడం, ఇవన్నీ ఆర్మ్డ్ విత్, ఆస్క్ ఫర్, అషేమ్డ్ ఆఫ్ అంటే సిగ్గుపడడం, అసోసియేటెడ్ విత్ అంటే ఒక దాంతో అటాచ్ అయి ఉండడం, అస్టానిష్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్, ఆశయపోవడం అనేది వచ్చినప్పుడు ఎట్ అనేది జనరల్గా వస్తుంది, అస్టానిష్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్. అటెండ్ టు, జనరల్గా మ్యారేజ్ అటెండ్, ఐ అటెండెడ్ టు ద మ్యారేజ్ ఫంక్షన్, ఆ విధంగా. అటోన్ లేకపోతే అటోన్ ఫర్ అంటే పశ్చాత్తాపడ్డం. అవైల్ ఆఫ్, అవేర్ ఆఫ్, అవేర్ ఆఫ్ అంటే తెలుసుకుని ఉండడం, అవైల్ ఆఫ్ అంటే యూజ్, బార్కెట్ అంటే మొరగడం అనమాట, డాగ్స్ బార్కెట్ హిమ్. బ్యానిష్ ఫ్రమ్ అంటే వెలివేయడం, బెగ్ ఫర్, బిలీవ్ ఇన్, ఇంట్రెస్ట్ ఇన్, బిలాంగ్ టు, ఈ విధంగా అనమాట. తర్వాత బివేర్ ఆఫ్, జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్స్, బివేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్. బ్లేమ్ ఫర్, బోస్ట్ ఆఫ్, బిజీ విత్, బెనిఫిషియల్ టు. బేస్డ్ ఆన్ అంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని అంటుంటారు సినిమాల్లో వచ్చేటప్పుడు. తర్వాత బెస్ట్ ఆన్ అంటే ఇవ్వడం. బర్స్ట్ ఇన్ టు, షీ బర్స్టెడ్ ఇన్ టు లాఫింగ్, బర్స్టెడ్ ఇన్ టు టీయర్స్ అంటే బర్స్ట్ ఇన్ అంటే గొల్లుమని నవ్వడం లేకపోతే బల్లుమని ఏడవడం అలా అనమాట. క్యాపబుల్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్ అంటే చేయగలిగిన సత్తా ఉండడం అనమాట. ఛార్జ్ విత్, ఛార్జ్ విత్ అంటే జనరల్గా హీఈస్ ఛార్జ్ విత్ రేప్, షీఈస్ ఛార్జ్డ్ విత్ మర్డర్ అంటారు కదా, ఛార్జ్ విత్ అనమాట. చీట్ ఆఫ్, క్లెయిమ్ ఆన్, క్లాష్ విత్, క్లోజ్ టు, క్లింగ్ టు, కంప్లై విత్ అంటే అంగీకరించడం, కమెంట్స్ ఆన్ అంటే మొదలు పెట్టడం, స్కూల్స్ కమెంట్స్ ఆన్ ఫలానా డేట్, ఆ విధంగా వస్తుంది. కమెంట్స్ ఆన్ ట్యూస్డే, కమెంట్స్ ఆన్ మండే, స్టార్ట్ అవ్వడం అనమాట. కమెంట్స్ ఆన్ అంటే స్టార్ట్ అవ్వడం. కాంపన్సేట్ ఫర్ అంటే ఒకదానికి బదులుగా ఇంకోటి ఇవ్వడం అనమాట, కాంపన్సేట్ ఫర్. కాన్ఫిడెన్స్ ఇన్, ఇంట్రెస్ట్ ఇన్, కంగ్రాచ్యులేట్ ఆన్ హీస్ సక్సెస్, కంగ్రాచ్యులేట్ ఆన్ అటైనింగ్ ద జాబ్, ఈ విధంగా కంగ్రాచ్యులేట్ తర్వాత ఆనే వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనమాట, ఈ తర్వాత అయ్యే ఎక్కువ 99% అవే వస్తాయి. కాన్షియస్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్ అంటే కలిగి ఉండడం, కంటెంట్ విత్ అంటే హ్యాపీగా ఉండడం, కాంట్రారీ టు అంటే
ఆపోజిట్ అనమాట. కంట్రోల్ ఓవర్ కౌంట్ ఆన్ అంటే ఆధారపడి ఉండడం, క్రూయల్ టు క్యూర్ ఆఫ్. క్యూర్ ఆఫ్ అంటే దేనికైనా విరుగుడు అంటారు కదా, క్యూర్ ఆఫ్ సమ్ ఇల్నెస్. కన్విక్ట్ ఆఫ్ లేకపోతే ఎక్యూజ్ ఆఫ్ ఇవి వస్తుంటాయి. కచ్చస్ టు అంటే థ్యాంక్ఫుల్గా ఉండడం. కన్ఫైన్ టు అంటే దానికి లిమిట్ అయి ఉండడం. డెఫ్ టు, డియర్ టు. డెఫ్ టు అంటే ఒకళ్ళ మాట ఎండు, హీఈస్ డెఫ్ టు అట్లా అనమాట.